వికారాబాద్ జిల్లా పరిగిలో బోర్వెల్ వాహనాల అక్రమ రవాణాను పరిగి పోలీసులు అడ్డుకున్నారు. వారం వ్యవధిలోనే మరో బోర్వెల్ వాహనం అక్రమ వాహనం పక్క దేశాలకు ఎగుమతి చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారం కింద ఓ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాని చాసిస్ నంబర్ ఆన్లైన్లో సెర్చ్ చేయగా నో డేటా అని రావడంతో అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిన్న రాత్రి కూడా ఓ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా రోడ్ ట్యాక్స్ లేకుండా బోర్ డ్రిల్లింగ్ వాహనాలను అక్రమార్కులు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి పరిగి మీదుగా రాష్ట్రం దాటించి అక్కడి నుంచి కర్ణాటక, షోలాపూర్ మీదుగా ముంబై, అక్కడి నుంచి షిప్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుండటంతో నెలలో దాదాపు 45 వాహనాలను ఎగుమతి చేస్తూ 10 కోట్ల స్కామ్ జరుగుతోందని పోలీసులు అంచనా వేస్తున్నారు. పట్టుకున్న వాహనాలను వదిలిపెట్టడానికి బడా నేతలతో పోలీసులకు ఫోన్ కాల్ చేయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ సిద్ధంగా ఉన్నారు. రమణ, చూస్తున్నా అంటే ఈ వ్యవహారం అయితే చాలా రోజుల్లో సాగుతోంది. ముఖ్యంగా వనస్థలపురం కేంద్రంగా హైదరాబాద్ వనస్థలపురంలో ఈ బోర్వెల్ వాహనాలు తయారవుతాయి. వీటికి ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నటువంటి వ్యవహారం అయితే ఖచ్చితంగా షాకింగ్ విషయాల్లో బయటపెడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇన్వాయిస్ లో చూసినప్పుడు కేవలం 30 లక్షల వరకు మాత్రమే దాని విలువ చూపెడుతున్నారు. కానీ కోటికి పైగా ఆ వాహనాలు విలువ చేస్తాయి. అలాంటి వాహనాలకు సంబంధించి ఎలాంటి GST కావచ్చు, టోల్ ట్యాక్స్ కావచ్చు, మిగతా ఎలాంటి ట్యాక్సులు లేకుండానే ఇటు అక్రమ మార్గాల్లో రోడ్డు మార్గంగా ఇటు పరిగి మీదుగా, ఎందుకంటే పరిగి అనేది మనకు కర్ణాటక బార్డర్లో ఉంటుంది కాబట్టి ఆ పరిగి ఆ కేంద్రంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మా కర్ణాటక మీద షోలాపూర్, ఆ తర్వాత ముంబై పోర్టుకు చేరుకొని ముంబై ద్వారా జాంబియా దేశానికి ఇవి తరలిస్తున్నట్టుకైతే అనుమానాలున్నాయి. మొన్న వారం క్రితమే వాహనాన్ని పట్టుకున్నప్పటికీ మళ్ళీ సేమ్ అదే సీన్ రిపీట్ అవుతుంది. అంటే అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతున్నట్టుకైతే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఈ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి ఈ వ్యవహారంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు నెలకు 45కు పైగానే ఈ వాహనాన్ని ఇక్కడి నుంచి తరలిస్తున్నట్టుగా కూడా ఈ ముఠ ప్రస్తుతం అనుమానాలున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నారు. అయితే పోలీసులకు మాత్రం పెద్ద ఎత్తున ఒత్తిడి అటు ఆ రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది బడా నాయకుల నుంచి ఫోన్లు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ వ్యవహారం అయితే ఇప్పుడు వెలుగు చూస్తుంది కాబట్టి దీనిపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ ఆదాయానికి ముఖ్యంగా ఎగుమతి సుంకం చాలా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూస్తున్నా.